గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు విచ్ చేసిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. తెలుసు మీరు చాలా బిజీ ఉన్నారని. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. మా సినిమా చూసి అంత మంచి రివ్యూ ఇచ్చినందుకు అజయ్ ఘోష్ గారికి. మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా నేను స్టోరీ విన్నప్పటి నుంచి ఒక చాలా మంచి కథ అవుతుంది అని నమ్మాను. అది థియేటర్ నుంచి ఓటీటీలో వచ్చేటప్పటికి వీవర్ ఇంకా హోప్ఫుల్గా ఉన్నాయి, ఎందుకంటే ఇంకా వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుద్ది అనే ఒక ఆశ ఉండేది. అది లాస్ట్ 6 డేస్గా ఆర్ 1 వీక్గా ఇండియా మొత్తంలోని నంబర్ 2 పొజిషన్లో ట్రెండ్ అవుతుంది మ్యూజిక్ షాప్ మూర్తి. అది అంటే నాకు తెలిసి అంటే ప్రైమ్లోని నేను వర్క్ చేసిన ఒక సినిమా ఆ నంబర్లోని అంతకాలం ట్రెండ్ అవ్వడం విత్ మినిమల్ ప్రమోషన్స్ అన్నది ఇట్ ఈస్ వెరీ ఒక అచీవ్మెంట్ అనే చెప్పొచ్చు. చాలా చాలా గ్రాటిట్యూడ్ ఆడియన్స్కి. ప్లస్ నా ఇన్బాక్స్ సోషల్ మీడియా మెసేజెస్ అవనివ్వండి, కాల్స్ అవనివ్వండి. కొంతమంది చిన్నపిల్లలు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, ఓ ఏడ్చేస్తుందా అమ్మాయి, పక్క నుంచి వాళ్ళ నాన్నగారు అడుగుతున్నారు, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, మ్యూజిక్ షాప్ మూర్తి ఏడుస్తున్నావా అంటే అవరు అని చెప్పి ఏడుస్తున్నారు. ఆ చిన్నపిల్లలు చూసి పెద్దవాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ అమ్మమ్మలు కానీ తాతలు కానీ వాళ్ళ నాన్న అమ్మ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు పిల్లలు చూసి కూర్చోబెట్టి సినిమా చూడాలి అని చెప్పి చూసిన వాళ్ళు, యంగ్స్టర్స్ టీనేజర్స్ చూసి పేరెంట్స్కి ఎలాగైనా చూపించాలి అని చూపించి, అంటే మేము ఎప్పుడైతే మేము స్టార్టింగ్ నుంచి అన్నాం ప్రతి ఏజ్ గ్రూప్కి కనెక్ట్ అయ్యే స్టోరీ అవుతుంది అని, అలానే అయ్యింది. ఈరోజు అలానే మాకు ప్రశంసలు కానీ ఒక ప్రేమ కానీ అందుతుంది ఆడియన్స్ నుంచి. సో వెరీ గ్రేట్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి ఒక మంచి సినిమాలో నేను భాగమైనందుకు మా డైరెక్టర్ శివగారికి కృతజ్ఞతలు చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్. నేను వర్క్ చేసిన అందరూ ప్రతి ఒక్కరు జెమ్ ఆఫ్ అన్ యాక్టర్స్. అజయ్ ఘోష్ గారి గురించి అందరికీ తెలిసిందే. అమిత్, నానితో వర్క్ చేయడం నాకు చాలా మంచిగా అనిపించింది. మాన్సి, మేఘన, నేను షేర్ చేసి స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకునే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అమేజింగ్ కో యాక్టర్స్. అండ్ థ్యాంక్ యూ అండి. మీరు ఇంకా చూడలేదంటే డెఫినెట్లీ మిస్ అవుతున్నా. మ్యూజిక్ షాప్ మూర్తి అనేది చాలా మంచి సినిమా అవుతుంది అండ్ త్వరలోనే మిగతా లాంగ్వేజెస్లో కూడా వస్తుంది. అండ్ వీఆర్ హోపింగ్ దట్ మిగతా లాంగ్వేజెస్ వాళ్ళు కూడా చూసి ఆదరిస్తారని వీఆర్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్. మా పిఆర్ఓ సతీష్ గారికి కూడా థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్లో ప్రమోట్ చేశారు, అందరికీ బాగా రీచ్ అయ్యేలాగా. సో వితౌట్ యూ అది పాసిబుల్ అయి ఉండేది కాదండి. అండ్ వన్ మోర్ థింగ్, మా మ్యూజిక్ డైరెక్టర్ పవన్, ఆయన హీఈస్ వన్ ఆఫ్ ద సోల్ ఫర్ మ్యూజిక్ షాప్ మూర్తి. ఆయన మ్యూజిక్ ఎంత రూటెడ్గా ఉంటుందో అంతే ఏమంటారు ఇన్ టర్మ్స్ ఆఫ్ మా థీమాటిక్గా వెళ్ళేలాగా ద కైండ్ ఆఫ్ జాన్రా అది ఇంప్లిమెంట్ చేసిన జాన్రాస్ కూడా అంతే టుడేస్ జనరేషన్లో ఇన్ అయిన ఒక జాన్రాస్ బాగా ఇంప్లిమెంట్ చేశారు. నేను ఇప్పటికీ వింటుంటా అరేరే కాలం అనే పాట వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. అండ్ నేను ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో కంటే చాలా అందంగా కనిపిస్తున్నాను, చాలా బాగా కనిపిస్తున్నానని పదే పదే వింటున్నాను. ఎక్కడికి వెళ్తున్నా సరే మ్యూజిక్ షాప్ మూత్లో యువర్ లుక్ బెస్ట్ లుక్ బెస్ట్ లుక్ అంటున్నారు. ఫుల్ క్రెడిట్ మా డిఓపి శ్రీనివాస్ గారికి వెళ్తుంది అది. థ్యాంక్ యూ సార్, నేను అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్.